క్యూట్ లిటిల్ బ్యాండెడ్ బాయ్ జగన్ రెడ్డి ఏంటనుకుంటున్నారా ఇలా పిలుస్తున్నానని? అంటే ఏం లేదండి, సినిమాల్లో పవర్ స్టార్ సూపర్ స్టార్ ఇంకొక స్టార్ అని చెప్పేసి బిరుదులు ఉంటాయి, అట్లా ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండెడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పిలుద్దాం. ఎందుకంటే పాపం ఈ గులకరాయ్ స్టోరీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నరేషన్ ఎవరు సెట్ చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మోస్ట్లీ 2014 నుంచి 19 వరకు ఐపాక్ స్ట్రాటజీలు ఏమైనా వర్కౌట్ అయ్యేమో, కానీ ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. పాపం అయినా కూడా వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళు చేయమన్నది చేస్తున్నారు. చూడండి యాక్టింగ్ అసలు మనవాడికి ఆస్కర్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్ కి ఒక అవార్డ్ ఇవ్వాలన్నమాట. మనం కూడా ఒక ఆస్కర్ లెవెల్ అవార్డ్స్ ని క్రియేట్ చేసి మరీ పాలిటిక్స్ లో ఇవ్వాలి. కాదు జగన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు అంటే పెద్ద టెక్నాలజీ ఎవరికి అవైలబుల్ గా ఉండేది కాదు, అంతగా అవగాహన ఉండేది కాదు, అదేవిధంగా ఇంత ఫాస్ట్ గా న్యూస్ స్ప్రెడ్ అయ్యేది కాదు. అప్పుడు నువ్వు కోడికత్తి డ్రామా ప్లే చేసినా లేకపోతే బాబాయి గొడ్డలి డ్రామా ప్లే చేసినా ఎవరైనా కొద్దిలో కొద్దిగా బిలీవ్ చేశారు వాటిని. కానీ 2019 నుంచి 2024 టెక్నాలజీ ఎంత స్పీడ్ గా జనాలు అందుకుంటున్నారు, ఎంత స్పీడ్ గా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది తెలిసి కూడా నిన్ను ఐప్యాక్ ఆడి ఈ డ్రామా ఆడమంటే నువ్వు ఆడే చూడు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఫెయిల్యూర్ అవుతుందని తెలిసిన. సరే నిన్నటి దాకా అంటే నిన్న కదా బ్యాండెడ్ తీసింది, మొన్నటి దాకా ఒక బ్యాండెడ్ అతికించుకున్నాడు. జనరల్ గా బ్యాండెడ్ ఎలా అతికించుకుంటారండి అంటే ఒక చిన్న స్కారు లేకపోతే అంటే ఇంకా ఆ పచ్చి ఉంటే దెబ్బకి ఆ పచ్చి ఉంది అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళకుండానో లేకపోతే హీలింగ్కో బ్యాండెడ్ వాడతారు. అసలు అదేంటి జగన్ రెడ్డి, అసలు బ్యాండెడ్ తీస్తే మొత్తం దెబ్బే మాయమైపోయింది, ఏం కామెడీగా అనిపించట్లా? ఇది కొత్త గొప్ప ఐపాకాలు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం బిలీవబుల్గా ఉండేలా చూడు, మరీ ఇలా దెబ్బలు మాయమైపోయి జనాలకు దొరికిపోయేలా చేస్తే కమెడియన్లా చూడరు మనల్ని? నిన్న అసలు మీ పేటిఎం గొర్రెల హీరో అది ఒక ఎలివేషన్ వేస్తున్నారు, నువ్వేమో రోజు రోజుకి కమెడియన్ అయిపోతున్నావు. పాప మేం చేస్తాం. హై క్యూట్ లిటిల్ బ్యాండెడ్ బాయ్ జగన్ రెడ్డి ఏంటనుకుంటున్నారా ఇలా పిలుస్తున్నానని? అంటే ఏం లేదండి, సినిమాల్లో పవర్ స్టార్ సూపర్ స్టార్ ఇంకొక స్టార్ అని చెప్పేసి బిరుదులు ఉంటాయి, అట్లా ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండెడ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పిలుద్దాం. ఎందుకంటే పాపం ఈ గులకరాయ్ స్టోరీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నరేషన్ ఎవరు సెట్ చేశారో నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు మోస్ట్లీ 2014 నుంచి 2019 వరకు ఐపాక్ స్ట్రాటజీలు ఏమైనా వర్కౌట్ అయ్యేమో, కానీ ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. పాపం అయినా కూడా వాళ్ళని బిలీవ్ చేసి వాళ్ళు చేయమన్నది చేస్తున్నారు. చూడండి యాక్టింగ్ అసలు మనవాడికి ఆస్కర్ లెవెల్లో చేసిన పర్ఫార్మెన్స్ కి ఒక అవార్డ్ ఇవ్వాలన్నమాట. మనం కూడా ఒక ఆస్కర్ లెవెల్ అవార్డ్స్ ని క్రియేట్ చేసి మరీ పాలిటిక్స్ లో ఇవ్వాలి. కాదు జగన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు అంటే పెద్ద టెక్నాలజీ ఎవరికి అవైలబుల్ గా ఉండేది కాదు, అంతగా అవగాహన ఉండేది కాదు, అదేవిధంగా ఇంత ఫాస్ట్ గా న్యూస్ స్ప్రెడ్ అయ్యేది కాదు. అప్పుడు నువ్వు కోడికత్తి డ్రామా ప్లే చేసినా లేకపోతే బాబాయి గొడ్డలి డ్రామా ప్లే చేసినా ఎవరైనా కొద్దిలో కొద్దిగా బిలీవ్ చేశారు వాటిని. కానీ 2019 నుంచి 2024 టెక్నాలజీ ఎంత స్పీడ్ గా జనాలు అందుకుంటున్నారు, ఎంత స్పీడ్ గా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అనేది తెలిసి కూడా నిన్ను ఐప్యాక్ ఆడి ఈ డ్రామా ఆడమంటే నువ్వు ఆడే చూడు, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు, ఫెయిల్యూర్ అవుతుందని తెలిసిన. సరే నిన్నటి దాకా అంటే నిన్న కదా బ్యాండెడ్ తీసింది, మొన్నటి దాకా ఒక బ్యాండెడ్ అతికించుకున్నాడు. జనరల్ గా బ్యాండెడ్ ఎలా అతికించుకుంటారండి అంటే ఒక చిన్న స్కారు లేకపోతే అంటే ఇంకా ఆ పచ్చి ఉంటే దెబ్బకి ఆ పచ్చి ఉంది అనుకోండి, వాటి మీద ఈగలు వాళ్ళకుండానో లేకపోతే హీలింగ్కో బ్యాండెడ్ వాడతారు. అసలు అదేంటి జగన్ రెడ్డి, అసలు బ్యాండెడ్ తీస్తే మొత్తం దెబ్బే మాయమైపోయింది, ఏం కామెడీగా అనిపించట్లా? ఇది కొత్త గొప్ప ఐపాకాలు ఇలాంటి డ్రామాలు క్రియేట్ చేసినప్పుడు కొంచెంలో కొంచెం బిలీవబుల్గా ఉండేలా చూడు, మరీ ఇలా దెబ్బలు మాయమైపోయి జనాలకు దొరికిపోయేలా చేస్తే కమెడియన్లా చూడరు మనల్ని? నిన్న అసలు మీ పేటిఎం గొర్రెల హీరో అది ఒక ఎలివేషన్ వేస్తున్నారు, నువ్వేమో రోజు రోజుకి కమెడియన్ అయిపోతున్నావు. పాపం ఏం చేస్తావు.